తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6x24 హెడ్లైన్స్ కి స్వాగతం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, ఏపీ సీఎం వైఎస్ జగన్. జనసేనతోనే బీజేపీ పొత్తు, టీడీపీతో ఉండదు, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోథర్. త్వరలో 1962 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. దర్యాప్తు పూర్తి అయ్యేదాక వేచి చూడండి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. విశ్వం ఎలా ఏర్పడిందో దేవుడికే చెప్పగలడు మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా. బస్సు నడుపుతుండగా డ్రైవర్కు గుండెపోటు, పెట్రోల్ బంకులోకి దూసుకు వెళ్లిన వాహనం. కల్లాల కాడనే కాటికి పోతున్న రైతులు, కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ శర్మిల. ఆకాశంలో మరో చంద్రుడు, అంతరిక్ష కొత్త అధ్యయనంలో సంచలనం. అమెజాన్ కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు, 2000 మంది విధుల నుంచి వాకౌట్. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ విచారణ జరుపుతాం. ఇక మణిపూర్ అల్లర్లపై కేంద్ర మంత్రి అమిత్ షా. ఇండియాలో రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం కష్టం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. డీలిమిటేషన్ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ, సౌత్ నార్త్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. పంట పొలాల్లో కుప్పకూలిన ఎయిర్ క్రాఫ్ట్, పైలట్లకు గాయాలు. ఏపీలో ఈ ఏడాది 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం, మంత్రి విడుదల రజని. తెలంగాణలో బీజేపీ లేనే లేదు, మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద గోదాముల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. కేసీఆర్ నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్ష, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఏఐతో భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలు, మేధావుల హెచ్చరిక. నింగిలోకి షంజు 16 చైనా స్పేస్ స్టేషన్ కు 3 టైకోనాట్స్. పాకిస్తాన్ లో హిమపాతం, 3 మహిళలు సహా 10 మంది మృతి. ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న కారు, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. తిరుపతి జిల్లాలో భారీ పేలుడు, 3 మృతి. అధికారంలోకి వస్తే ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయలు, కేఏపాల్ సంచలన ప్రకటన.